ఇదే అంబేడ్కర్ చౌరస్తాలో నేను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం భూ అని చెప్పి ధైర్యం ఇచ్చి, గుండెల నిండా ధైర్యం ఇచ్చి పంపించిన నా గడ్డ ఈ సిద్దిపేట. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందు సిద్దిపేట మట్టికి నా వందనం. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు, పేదల మాట ఉండదు. రైతులు ఉండరు, చేనేత కార్మికులు ఉండరు, సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు గాని ఉండవు. అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామని చెప్పినారు. 15 లక్షలు వచ్చినాయా? వినబడతలేదు. 15 లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిండా? ఇయ్యలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చినాయా? ఏం రాలి, అంతా వాటిదే గ్యాసు ట్రాషు తప్ప ఏం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అప్కి బార్ 400 పార్ అని. 400 పార్ నిజమే. 400 పార్ ఏమవుతుంది? పెట్రోల్ 400 పార్, డీజిల్ 400 పార్, కానీ నరేంద్ర మోదీ 400 పార్ కాదు అనే మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తుంది తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలిచ్చి గద్దెకెక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. మహిళలకు 2500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగ్గా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక్ సాగర్ ఎండబెట్టిండ్రా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. ఒకటే ఒకటి స్కీమ్ పెట్టిండ్రు, అది మహిళలకు బస్సు, అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది, ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఇవ్వలకు లాభం జరగలే. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది అర్థం చేసుకుని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వెయ్యకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలే, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి, లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ జరిగిందా? ఏది కూడా జరగలే. 6 ప్రధాన హామీలతో పాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీతోని ఏ ఒక్క పని జరగలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనుకకు తీసుకొని మనం ముందుకు పోయినాం. అందరినీ కాపాడినాం, పేదలను కాపాడినాం, పేదవాళ్లకు, మై వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం 4000 ఇస్తామని చెప్పినారు. 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాదు కూడా, ఇక వచ్చే అవకాశం కూడా లేదు. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు, నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి మీకు తెలుసు, ఆయన ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినాడు. ఈ జిల్లాను ఒకనాడు నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇదే చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని నేను అడిగిన, కానీ ఎవరు చేయలే. కానీ నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, హరీష్ రావు మంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేట జిల్లా చేయడమే కాదు, సిద్దిపేటకు రైలు కావాలని తెచ్చుకున్నాం, గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, సిద్దిపేట జిల్లా తీసుకున్నాం. కానీ జాగ్రత్త, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్నది. సిద్దిపేట జిల్లా ఉన్నానా? సిద్దిపేట జిల్లా ఉన్నానా అన్న, మీరు వెనక చెప్తలేరు, ఉన్నానా? సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా? మరొక యుద్ధానికి సిద్ధమైదామా? ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం ప్రజలకు పరిపాలన దేవాలని తెస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. ఈ వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి గారు చాలా సేవలు అందించారు. మీ ఊర్లలో ఉన్న మొక్కలు, చెట్లు వెంకట్రామరెడ్డి గారు నాటించినటువంటివి. హరీష్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధి కొనసాగాలంటే, మన హక్కులు రావాలంటే, మన నీళ్లు మనకే ఉండాలంటే ఖచ్చితంగా
మొన్న ఎన్నికల్లో హరీష్కి ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20,000 మెజార్టీ ఇచ్చి 1,00,000 మెజార్టీ ఇచ్చి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. గెలిపిద్దామా? సిద్దిపేట మెజార్టీ ఎంత? 1,00,000? 1,00,000 అంటే గ్యారంటీగా నేను ఇవ్వాలని డిక్లేర్ చేస్తున్నా. సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా గెలిచిపోయానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంకట్రామరెడ్డి గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపున్నది, మెదక్ పార్లమెంట్ గెలుపున్నది. ఆయన డబ్బులు కాసపడి పదవులు కాసపడి వచ్చిన వాడు కాదు. ఆయనకు ఆల్రెడీ వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన ఒక మాట చెప్పినాడు, నన్ను గెలిపిస్తే 7 నియోజకవర్గాలలో 7 కళ్యాణ మంటపాలు కట్టించి 1 రూపాయికే పేదలకు ఫ్రీగా పెళ్లి చేస్తామని చెప్పినాడు. 100 కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు చెప్పిస్తా నా సొంత డబ్బులతోనని వెంకట్రామరెడ్డి గారు చెప్పినారు. ఇటువంటి నాయకుడు గెలిస్తే మనందరి గౌరవం, ప్రజల గౌరవం, అందరికి లాభం. కాబట్టి దయచేసి నా మాట మీద, హరీష్ మాట మీద విశ్వాసం ఉంచి 100,000 మెజార్టీ మన సిద్దిపేట నుంచే ఇవ్వాల. సిద్దిపేట మీరు ఎటువంటి పులులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే, జట్టు కడితే 100,000 మెజార్టీ మీకు లెక్కనే కాదు. 100,000 కదా గ్యారంటీగా. మీ అందరిని ఒకటే నేను కోరుతా ఉన్నా, హరీష్ నాయకత్వంలో మే 13వ తేదీ వరకు అందరు కూడా ఈరోజు ఏ ఉత్సాహంతో నాకు స్వాగతం చెప్పినారో, ఏ ఉత్సాహంతో ఇంత బ్రహ్మాండమైనటువంటి నేల ఈనిందా అనే పద్ధతిలో సభకు వచ్చినారో, అదే పద్ధతిలో విశ్రమించి కష్టపడి దయచేసి వెంకట్రామరెడ్డి గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సిద్దిపేట నుంచి ఇవ్వాలని కోరుకుంటూ, ఏ రోజు వచ్చినా మా బిడ్డ కదా, మా కన్న బిడ్డ కదా అనే ప్రేమను ఎప్పుడు వచ్చినా మీరు చూపిస్తా ఉన్నారు. అదే ప్రేమతో 100,000 ఓట్ల మెజార్టీ సాధించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జితనే హమారే ముసల్మాన్ భాయి హై.